ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 72 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇంకా ప్రజల్లో తిరిగి పదవీ ఆకాంక్షతో మాత్రం కాదు, ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతూ ఉంది, ఈ రాష్ట్రాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో ఇవాళ పార్టీలు కూడా పక్కన పెట్టి ఇవాళ తెలుగుదేశం జనసేన పార్టీ మైత్రి కేవలం ప్రజాశ్రేయస్సు రాష్ట్ర శ్రేయస్సు కోసం మాత్రమే కానీ ఎవరు స్వార్థం ఏ పార్టీ స్వార్థం కోసం కాదనే విషయాన్ని ముందుగా మీకు తెలియజేయాలి. ఇవాళ ఈ దౌర్భాగ్యం కాబట్టి ముఖ్యమంత్రి మరి ఏం చేస్తూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ కులాల మధ్యన పోరాటం, ఏ కులం మీద అయితే మనం ఓట్లేసి గెలిపించుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ కులాలని బీసీలని అందరినీ కూడా తొక్కి ఇవాళ సుధాకర్ డాక్టర్ దగ్గర నుంచి చూసుకుంటే మరి ఒక ఎమ్మెల్సీ ఒక కారు డ్రైవర్ని దళిత సోదరుని తీసుకొచ్చి ఇంటికాడ చంపేస్తే ఆయన సీఎం పక్కన కూర్చోబెట్టినటువంటి ఈ దుర్మార్గ ముఖ్యమంత్రిని ఇంకా ఆదరించాలంటే సిగ్గుపడవలసిన దళిత జాతి మొత్తం ఇవాళ వ్యతిరేకించవలసిన అవసరం ఆసన్నమైంది. ఇవాళ రైతు ధాన్యం పండిస్తే ఎక్కడ కొంటారో తెలీదు, ఎవరు తోలాలో తెలీదు, వెళ్ళిన తర్వాత మిల్లర్ ఎంత డబ్బు అడుగుతాడో తెలీదు. ఆ పరిస్థితిలో రైతు ఉంటే రోడ్డుల్లో పడి చనిపోయినటువంటి ఎంతోమంది మహిళామూర్తులు కానీ సోదరులు కానీ ఎంతోమంది యాక్సిడెంట్ల పాలు చనిపోతే రోడ్లు కనీసం మట్టి కూడా పోయిన పరిస్థితి. ఇవాళ చంద్రబాబు గారు ఉన్నంతసేపు పరుగులు పెట్టినటువంటి పోలవరం ప్రాజెక్టు మనందరం కూడా చూస్తాకెళ్ళాం, అమరావతి నగరం చూస్తాకెళ్ళాం, డెవలప్మెంట్ మన కళ్ళతో చూపించిన వ్యక్తిని మనం ఓడించుకున్నాం. ఇవాళ దానికి పరిహారం అనిపిస్తూ ఉన్నాం. దానికి మరి అందరూ కూడా ఆలోచన చేసి రాబోయే రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకత్వాన్ని బలపరిచి మరి ఉమ్మడి పరిపాలన వచ్చే విధంగా మరి ఆయన ఏదో వాళ్ళిద్దరూ ఏ నిర్ణయం తీసుకున్నా మనందరూ కట్టుబడి ఉండే విధంగా కొన్ని త్యాగాలు చేయవలసిన అవసరం ఉంటుంది. ఇవాళ ఎవరికైనా సీట్ రావచ్చు, వచ్చినప్పుడు అందరూ కలిసి మనం మనలో మనం గొడవ పడకుండా ఖచ్చితంగా జనసేనకు కానీ అటు తెలుగుదేశానికి కానీ ఎవరికి వచ్చినా సరే మన పార్టీలో ఎక్కడైనా సరే గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొన్ని త్యాగాలు చేసిన తర్వాతే ఈ పొత్తుకి ఫలితం కూడా ఉంటుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇంకా మాట్లాడే అవకాశం 2 నిమిషాలు ఇచ్చారు. కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కేవలం మనం నెగ్గుతామో గెలుస్తామో తర్వాత జగన్మోహన్ రెడ్డి మాట ఇంటికి పంపించాలి. దానికి సమర్థుడైనటువంటి నాయకుడు ఈ చంద్రబాబు నాయుడు గారిని కూడా మనం కలుపుకుని వెళ్తేనే మనకు అధికారం వస్తుంది, ఈ దుర్మార్గ పరిపాలన ఇంటికి పోతా ఉండని చెప్పి మరి ఆయన ఇచ్చిన పిలుపు మేరకు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు ఇంకొకటి చిన్న విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ప్రతి ఎలక్షన్ కూడా పోతూ ఉంటారు, మా నాన్న పోయాడు, మా తాత పోయాడు, మా చిన్నాన్న పోయాడు, నాకు ఓటేయండి అని అడుగుతుంది తప్ప పోలవరం ప్రాజెక్ట్ కట్టిస్తాను, లేకపోతే ఇక్కడ రోడ్లు వేస్తాను, లేకపోతే విశాఖకు ఆపుతాను, లేకపోతే అమరావతి నగరం నిర్మిస్తాను, టిట్కో ఇళ్ళు కట్టినిస్తానని ఎక్కడ చెప్పడం మీరు కావాలని చూసుకోండి. ఇంకెంతసేపు పోయిన దాని మీద ఆళ్ళు పోతే మనం ఎందుకు ఓట్లు వేయాలని ఆలోచన ఈ రాష్ట్ర ప్రజలు రావాలని చెప్పుకుని నేను తెలియజేస్తా ఉన్నా.